Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ వైసీపీ జంపింగ్లకు చంద్రబాబు ఛాన్స్ ఇస్తారా? ఈ నెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన జనసేన బీజేపీ నేతలతో ఇప్పటికే చర్చలు ప్రారంభించినట్లు తెలిసింది. బీజేపీకి 2, జనసేనకు 4 మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ అధినేతలు ప్రకటించిన వారికే క్యాబినెట్లో చోటు కల్పించనున్నారు. అయితే సీనియారిటీ, సామాజిక వర్గం, సిన్సియారిటీని చూసి చంద్రబాబు మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. ప్రాంతాల వారీగా కూడా సమతుల్యత పాటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల తరువాత వైసీపీ నుంచి గెలిచి క్యాబినెట్లో చోటు దక్కించుకున్న వారిలో ఎవరికి చోటు దక్కుతుందన్న చర్చ జోరుగా సాగుతోంది. 2014లో వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలలో 23 మంది టీడీపీలో చేరారు. వారిలో భూమా అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావులు ఉన్నారు. వీరిలో ముగ్గురు రెడ్డి సామాజిక వర్గం నేతలు. సుజయ కృష్ణ రంగారావు ఈసారి బొబ్బిలి నుంచి పోటీ చేయలేదు. ఆయన సోదరుడు బేబీ నాయనకు టికెట్ ఇవ్వడంతో ఈ ఎన్నికలలో ఆయన గెలుపొందారు. ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరి ప్రస్తుతం జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక అమర్నాథ్ రెడ్డి పలమనేరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. వీరు నలుగురిలో విజయనగరం జిల్లా నుంచి రాజుల తరఫున బేబీ నాయనకు అవకాశం ఇస్తారా, లేక ఉండి నియోజకవర్గం నుంచి గెలిచిన రఘురామకృష్ణంరాజుకు ఛాన్స్ ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది. రఘురామకృష్ణంరాజును క్యాబినెట్లోకి తీసుకుంటే బేబీ నాయనకు అవకాశం ఉండకపోవచ్చు. ఇక అమర్నాథ్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ చిత్తూరు జిల్లాలోని పీలేరు నుంచి గెలిచిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నుంచి గట్టి పోటీ ఉంది. నల్లారికి కనుక క్యాబినెట్లో అవకాశం కల్పిస్తే అదే జిల్లా నుంచి అమర్నాథ్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోకపోవచ్చని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. జనసేన నుంచి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక మంత్రి అఖిలప్రియ విషయంలో ఈసారి కొంత మంత్రి పదవి ఇచ్చే విషయంలో చంద్రబాబు ఆలోచనలో పడవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే కర్నూలు జిల్లా నుంచి హేమా హేమీలు గెలిచారు. అందులో రెడ్డి సామాజిక వర్గం నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్ నుంచి విజయం సాధించారు. అదే సమయంలో పాండ్యం నుంచి గౌరవ చరితారెడ్డి కూడా గెలుపొందారు. మరోవైపు నంద్యాల నుంచి ఎన్ఎండి ఫరూక్ కూడా గెలుపొందడంతో ఏ రకంగా చూసినా అఖిలప్రియను క్యాబినెట్లో తీసుకునే అవకాశాలు మాత్రం లేవు. ఆదినారాయణ రెడ్డిని మాత్రం బీజేపీ సిఫార్సు చేస్తేనే క్యాబినెట్లోకి తీసుకుంటారు, లేకుంటే అది కూడా సాధ్యం కాదని తెలుస్తోంది. మొత్తం మీద గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో వైసీపీ నుంచి గెలిచిన ఆ నలుగురిలో క్యాబినెట్లో చోటు దక్కడం ఈసారి కష్టంగానే ఉంది.